కులాల పేరుతో రాజకీయం చేయడం టీడీపీకి తగదని ఎమ్మెల్సీ ఇక్బాల్ హితవు పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని సారథులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రలో పోలీసులు రాజేష్ అనే యువకుడిపై చేయి చేసుకోవడంను ఆర్య వైశ్యుల పేరుతో టీడీపీ రాజకీయం చేస్తుందని, అలా చేయడం ఆ పార్టీ నైజం అని తెలిపారు. పార్టీలో పసలేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మద్దిలేని నారా రోకేష్లు ఎన్ని కుట్రలు పొందినా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూసినా వచ్చే ఈ 2024 ఎన్నికల్లో తిరిగి సింహం లాంటి జగన్మోహన్ రెడ్డినే ప్రజలు సీఎం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ కుట్రలను ప్రజల్లోకి సంపూర్ణంగా తీసుకెళ్లడమే గృహసారథులకు పని అని వారికి తెలియజేశారు. రాజ్యాంగంలో ప్రమాణం చేసిన తర్వాత నేను వివక్ష లేకుండా పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తానని ప్రమాణం చేసిన తర్వాత నా బ్లడ్ వేరు, నా రక్తం వేరు, నేను మా ప్రజల కంటే సెపరేట్ ఉన్నప్పుడు ఇతన్ని ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయడం అన్నప్పుడు ఇతన్ని అన్నాడు. అది నిజమే. నేను నన్ను నేను మీ నుంచి వేరుగా అనుకున్నప్పుడు ఎమ్మెల్యే పదవికి అర్హత ఉండదు, అర్హత లేదు అనర్హుడు అని చెప్తున్నాను. ఇందాక చెప్పారు మా వక్తలందరూ ఖచ్చితంగా ఎందుకు మనం ఈ